హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను చాలా రోజులుగా ఒక వీడియో చేద్దామనుకుంటున్నాను అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బాగా యూజ్ అయ్యే వీడియో అదేంటంటే మీరందరూ తాత్కాలిక సంతోషాలకి దూరంగా ఉండడం అంటే టెంపరీ ఎంజాయ్మెంట్స్కి కొంచెం దూరంగా ఉండడం టెంపరీ ఎంజాయ్మెంట్స్ అంటే ఏంటి హౌ టు ఐడెంటిఫై అంటే టెంపరీ ఎంజాయ్మెంట్స్ అంటే సింపుల్గా మీరు ఏదైతే సపోజ్ చదువుతున్నారు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ లేదంటే మీకు యాన్యువల్ ఎగ్జామ్స్ కానీ మీకు టైం గ్యాప్ దొరికింది ఆ గ్యాప్లో రోజంతా చదివారు సాయంత్రం పూట ఫ్రెండ్స్తో బయట షికారు లేదంటే ఒక సినిమా లేదంటే ఒక బర్త్డే పార్టీ లేదంటే మందు పార్టీ లేదంటే సిగరెట్ పార్టీ ఇట్లా రకరకాల జరిగే ఎంజాయ్మెంట్స్నే టెంపరీ ఎంజాయ్మెంట్స్ అంటారు సో సహజంగా ఎవరైతే లైఫ్లో ఏదైనా సాధించాలి పైకి రావాలనే ఉద్దేశంతో ఉంటారో వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా ఒక విజన్ ఉంటుంది బట్ చాలామందికి అట్లాంటి ఏమి ఉండవు పదిలో దగ్గర దగ్గర ఐదారు మంది టైం బీయింగ్ చదువుతూ ఉంటారు అట్లా తర్వాత ఎప్పుడో ఒకసారి వాళ్ళు రిలైజ్ అవుతారు బట్ కొంతమందికి మాత్రం ముందే వాళ్ళు చదువుతున్న ప్రతి సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి లైఫ్లో ఏదైనా ఒకటి సాధించాలని పైకి రావాలని ఆలోచన ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు ఎక్కువగా డిస్టర్బ్ అవుతారు సో ఇట్లాంటి వాళ్ళకి ఈ బ్యావర్స్ బ్యాచ్ లేదంటే ఈ టైం పాస్ చేసే బ్యాచ్ లేదంటే ఇట్లా డిస్టర్బ్ చేసే బ్యాచ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గైస్ అట్లాంటి వాళ్ళని మీరు ఇట్లాంటి టైంలో అంటే ఎగ్జామ్స్ కాంపిటేటివ్ టైంలో అవాయిడ్ చేయడం చాలా బెటర్ మీరు ఒక రెండు నెలలు అవాయిడ్ చేయడం వల్ల పెద్దగా ఏమి మార్పు ఏమి రాదు ఎక్కువగా చేంజెస్ ఏమి జరగవు కొన్ని రోజులు మీరు బయట ప్రాణించడానికి సెపరేట్గా ఉండరు తప్ప అంతకుమించి ఏమీ ఉండరు అసలే ఈ లాక్డౌన్ టైంలో మీరు ఇంట్లో కూర్చొని లోన్లీగా ఫీల్ అవుతుంటారు పర్వాలేదు లోన్లీగా ఫీల్ అయ్యే బదులు మీరు ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక సబ్జెక్ట్ చదువుకుంటూ దాని మీద గ్రిప్ తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి సో యాన్యువల్ ఎగ్జామ్ చేసే వాళ్ళకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీ యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి లవర్స్ కానీ ఉన్నట్లయితే చాలా ఇబ్బందే సో దానివల్ల ఖచ్చితంగా మీరు చాటింగ్ చేయాల్సి వస్తుంది లేదంటే ఫోన్లో మాట్లాడాల్సి వస్తుంది లేదంటే బయటకు కలవాల్సి వస్తుంది బట్ మీరు ఒక కమిట్మెంట్ పెట్టుకోండి సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎగ్జామ్ అయిపోయే వరకు ఇట్లాంటివన్నీ తగ్గించుకోవాలి తక్కువ చేయాలి అనే ఉద్దేశంతో ఒక టార్గెట్ లాగా పెట్టుకొని లేదంటే వీక్లీలో ఒకటి రెండు సార్లు కలిస్తే చాలు ఒక ఈవినింగ్ కలిస్తే చాలు ఒక గంట మాట్లాడుకుంటే చాలు ఇట్లాంటివన్నీ చేసుకున్నట్లయితే మీకే చాలా యూజ్ అవుతుంది ఇంకా రెగ్యులర్గా చదువుకునే వాళ్ళకి ఎవరు లేని వాళ్ళకైతే వాళ్ళు ఒక టైం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఒక టైం వాళ్ళు రూమ్లో ఉన్నట్లయితే మార్నింగ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు టిఫిన్ ఈ టైం టు ఈ లంచ్ ఈ టైం టు ఈ టైం టీ అండ్ స్నాక్స్ బర్స్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ హార్డ్లీ వన్ అవర్ డైలీ ఒక టూ అవర్స్ స్పెండ్ చేసినట్లయితే మిగతా టైంని స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఇవాళ రేపు ఏమైందంటే ఫోన్లు వచ్చేసినాయి టీవీలో వచ్చేసినాయి ట్యాబ్స్ వచ్చేసినాయి అన్ని రకాలుగా అవుతుంది కాబట్టి అందులో చూసినా అందులో మీరు ఏమైనా టైం పాస్ చేసినా కొంచెం సబ్జెక్ట్ రిలేటెడ్ కూడా సర్చ్ చేస్తూ ఉండండి దానివల్ల ఏమవుతుందంటే మీ డైవర్షన్ అనేది మీకు షిఫ్ట్ అవ్వదు సపోజ్ మీరు యూట్యూబ్లో ఏదో వీడియో చేస్తూ చూస్తూ ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్ వేరే అనిపించిందంటే అది చూసినట్లయితే నెక్స్ట్ టైం మీరు ఓపెన్ చేస్తే మొత్తం అవే వస్తూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా టాపిక్ డైవర్ట్ అవుతుంది మీ మైండ్ డైవర్ట్ అయిపోయి మళ్ళీ వాటి మీద వెళ్ళిపోతుంది సో దానిలోంచి బయటకు రావడానికి ఒక్కోసారి చాలా టైం పడుతుంది కాబట్టి అట్లాంటి చేసేటప్పుడు ఒక సబ్జెక్ట్ సంబంధించిన ఎక్కువ చూసినట్లయితే అవే వీడియోస్ వస్తాయి కాబట్టి మీకు పెద్దగా డిస్టర్బెన్స్ ఉండదు ఇంతే కాకుండా మన ఫ్యామిలీ వల్ల కూడా మనం కొంచెం డిస్టర్బ్ అవుతాం ఎలా అంటే ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్స్ లేంటే ఫ్యామిలీ జరిగే బర్త్డే పార్టీస్ లేదంటే మీ ఫ్రెండ్స్ అంటే క్లోజ్ రిలేటివ్స్ మధ్యలో జరిగే కొన్ని పార్టీస్కి మీరు అటెండ్ అవ్వాల్సి వస్తుంది బట్ అటెండ్ అవ్వకపోయినా పర్వాలేదు ఈ టైంని మాత్రం చదువుకోవడానికి మీరు ఉపయోగించండి దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎంతో అంటే ఎంతో టైం కలిసి వస్తుంది నేను ఏం చేసినా నేను ఏదైనా సరే ఏదైనా చేయాలనుకున్నా ఎక్కడైనా అటెండ్ అవ్వాలనుకున్నా ఆఫ్టర్ మై ఎగ్జామ్ అని ఒకటి డిసైడ్ అయిపోయి బ్రెయిన్లో మీరు ఫిక్స్ చేసుకొని చదువుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది డెఫినెట్లుగా మీకు వర్కౌట్ అవుతుంది సో ఆ విధంగా మీ బ్రెయిన్ ఫిక్స్ చేసుకోండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ నేను కూడా ఇలా ఈసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను విజయవాడలో కోచింగ్ తీసుకునేవాడిని అక్కడ నేను ఉండే రూమ్కి పక్కనే ఒక పెద్ద కాలేజ్ ఉండేది అది ఒక ఇంటర్ కాలేజ్ ఇంటర్ కాలేజ్లో సహజంగా ఎలా ఉంటుంది ఎగ్జామ్స్ ఎప్పుడో జరుగుతూ ఉంటాయి ఈసెట్కి దానికి సంబంధం ఉండదు సో అది విత్ రెసిడెన్షియల్ కాలేజ్ కాబట్టి ఎవరో ఒక బర్త్డే ఉండేది లేదంటే యాన్యువల్ డే సెలబ్రేషన్ ఉండేది లేదంటే ఏదో ఒక ఫెస్ట్ లాగా జరుగుతూ ఉండేది ఎప్పుడు ఎప్పుడు చూసిన డీజే సౌండ్ ఎప్పుడు చూసిన హడావుడి హంగామా లైటింగ్స్ అంతా ఉండేవి సో ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందంటే ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్కి వాళ్ళ మనసు అంతా అక్కడ ఉంటుంది కానీ వాడు వెళ్ళలేని పరిస్థితి బట్ ఇక్కడే ఉండి చదువుకోవాలి సో అదే సిచ్యువేషన్లో నేను ఉండేవాడిని బట్ నా మైండ్ నేను కంట్రోల్ చేసుకొని ఒక ఆరు నెలలైతే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా నా బ్రెయిన్ నేను ట్యూన్ చేసుకొని చదువుకోవాల్సి వచ్చింది చదువుకున్న తర్వాత నాకు వచ్చిన ర్యాంక్తో నేను ఉస్మాన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వగలిగాను సో గైస్ ఇది ఎట్లా అంటే మీకు ఎంత మనసు గుంజినా ఏం చేసినా అప్పటి వరకు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్ ఆర్ వన్ అవర్ అట్లా డిస్టర్బ్ అయినా పర్లేదు బట్ ఆ తర్వాత డైవర్ట్ చేసుకొని ఇవన్నీ నా ఎగ్జామ్స్ తర్వాతే అని అనుకొని మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అదైతే పక్కా డ్యామ్ షూర్ ఇక ఈ లాక్డౌన్లో ఎప్పుడైతే ఎగ్జామ్ పెడతారో తెలీదు కాబట్టి గైస్ మీరు ఉన్న టైంని చాలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి ఎలా అంటే మీరు ఈజీగా ఉండే చాప్టర్స్ ఈజీగా ఉండే సబ్జెక్ట్స్ టక్క టక్క ఫినిష్ చేయగలుగుతారు కాబట్టి అవి ముందుగా చదువుకోండి సో ఇప్పుడు మీరు చేయాల్సింది ప్రజెంట్గా రివిజన్ మాత్రమే సో ఒకవేళ డేట్ ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఎగ్జామ్ డేట్ మళ్ళీ రీఅనౌన్స్ చేస్తారు కదా అప్పుడు మీకు టైం ఉన్నట్లయితే ఒక లాస్ట్ వన్ వీక్ వరకు మాత్రం మీరు అన్ని చాప్టర్ చదివేసుకొని ఆ వన్ వీక్లో ఓన్లీ ఫర్ రివిజన్కి మాత్రం పెట్టుకోండి చదివినంత వరకు పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఆ రివిజన్లో మీరు పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకోగలిగితే అందులోంచి వచ్చిన ఏ క్వశ్చన్ అయినా మీరు అటెండ్ చేయగలుగుతారు కాబట్టి మీరు చదివినంత వరకు మార్క్స్ ఎక్కడికి పోవు ఎందుకంటే నెగిటివ్ మార్క్స్లో మీకు రాంగ్ అనేది పడవు ఇక మీరు ఇప్పుడు చదువుతున్నప్పుడే మీరు కొన్ని కీ పాయింట్స్ కానీ హెడ్డింగ్స్ కానీ మొత్తం నోట్ చేసుకొని ఉన్నట్లయితే ఆ రివిజన్ టైంలో మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఒకసారి రివిజన్ చేస్తే మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు ట్రై చేయండి రైట్ గైస్ సో ఈ టెంపరీ ఎంజాయ్మెంట్స్ ఫ్రెండ్స్ పార్టీసు సెల్ ఫోన్స్ వీడియోస్ టీవీ ఫోను ల్యాప్టాప్ ఎవర్ ఇట్ ఈస్ అది అవసరం ఉన్నంతవరకే చూడండి అవసరం లేని టైంలో వదిలేయండి ఎగ్జామ్ రాసి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆనందం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారంటే మీరు ఇవన్నీ అవాయిడ్ చేసినట్టే అప్పుడు మీరు కొంచెం బాధపడుతున్నట్టయితే మీ రిజల్ట్స్ బట్టి మీరు ఈ టైంలో ఈ గ్యాప్లో మీరు ఎక్కడో ఒకడ నెగ్లెక్ట్ చేసినట్లయితే సో ఆ హ్యాపీనెస్ కోసం మీరు ఎదురు చూడండి దానికోసం మీరు ట్రై చేయండి ఇప్పుడు దొరికే చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్కి మాత్రం బౌల్డ్ కావద్దు రైట్ గైస్ ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అప్పటివరకు బాయ బాయ్ గైస్